హాయ్ ఫ్రెండ్స్ మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ కూడా పూర్తి చేయకుండా మధ్యలోనే చదువు ఆపేసి అంటే మినిమం ఎయిత్ క్లాస్ వరకు చదివి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు చేతి పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు సో అలా ఎవరైనా వంటి చూడండి మీకు చాలా చాలా మంచి శుభవార్త ఇండియన్ పోస్ట్ అంటే పోస్ట్ ఆఫీస్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు విడుదలయ్యాయి కేవలం ఎనిమిదవ తరగతి మినిమం ఎనిమిదవ తరగతి పాస్ అయ్యాలన్నమాట సో పాస్ అయ్యండి మీరు ఒకవేళ చేతి పనులు చేసుకుంటూ ఉంటే అంటే ఏ చేతి పనులు అంటే చూడండి పెయింటింగ్ పని వెల్డింగ్ పని అలాగే మోటార్ వెహికల్ మెకానిక్ మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్ టిన్ స్మిత్ టైర్మెన్ సో ఇలా మీరు చేతి పనులు చేసుకుంటూ ఉంటే మీకు చాలా చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్ సో మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి విడుదలయ్యాయన్నమాట సో టోటల్గా మనకు పదహైదు ఉద్యోగాలన్నీ విడుదల కావడం జరిగింది ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఆల్ ఇండియా నేషన్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు ఈ జాబ్స్ అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజ్ అనేది అవసరం లేదు ఇంకో విషయం ఏంటంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు జనరల్ అభ్యర్థులకు సో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉండే జనరల్ అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు ఇక అలాగే చూడండి ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడేళ్ళు ఈ విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ అని ఇవ్వడం జరిగింది మనకు స్టార్టింగ్ శాలరీ ఇరవై వేల రూపాయలు బేసిక్ పే ఇక అలవెన్సెస్ అన్ని కలుపుకొని ఇరవై ఐదు వేల రూపాయలు మనకి స్టార్టింగ్ శాలరీ రావడం జరుగుతుంది సో చూడండి మనకు ఒకసారి పోస్ట్ వివరాలు గమనిద్దాము మోటార్ వెహికల్ మెకానిక్ తొమ్మిది ఉద్యోగాలు మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్ ఒకటి వెల్డర్ రెండు టైర్మెన్ ఒకటి పెయింటర్ ఒకటి టిన్ స్మిత్ ఒకటి సో టోటల్గా పదహైదు ఉద్యోగాలని విడుదల కావడం జరిగింది సో చూడండి మోటార్ వెహికల్ మెకానిక్ ఇలా ఎవరైనా ఎయిత్ క్లాస్ చదివి ఈ పని చేస్తూ ఉంటే వాళ్ళు అప్లై చేయొచ్చు అలాగే మోటార్ వెహికల్ ఎలక్ట్రిషియన్ ఒక ఉద్యోగం ఒక వెల్డింగ్ పని చేస్తున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు టైర్ మెన్ సో ఇప్పుడు మనము లారీలకు బస్సులకు ఇలా టైర్స్ మారుస్తూ ఉంటారు టైర్ డిస్పాచ్ చేసి మళ్ళీ అటాచ్ చేయడము ఇలాంటివి వేస్తుంటారు సో ఆ టైర్ మెన్ అనమాట సో ఆ పని ఎవరైనా చేస్తూ ఉంటే అప్లై చేసుకోవచ్చు పెయింటింగ్ పని ఎయిత్ క్లాస్ చదివి మధ్యలో ఆపేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల పెయింటింగ్ పని చేస్తూ ఉంటారు సో వాళ్ళకి చాలా చాలా మంచి అవకాశం వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు టిన్ స్మిత్ ఇంప వస్తువులతో వస్తువులు తయారు చేస్తూ ఉంటారు సో అలా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే ఎయిత్ క్లాస్ మినిమం పాస్ అయ్యి ఉండాలి పాస్ అయ్యి మీకు సంబంధించిన పనిలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలని చెప్పడం జరిగింది మనకు సర్టిఫికేట్ అవసరం లేదు మీరు ఎక్కడైనా పని చేయండి ఏదైనా షాప్లో కానీ ఏదైనా పని పర్లేదు మీకు ఎలా సెలక్షన్ చేస్తారంటే ఈ జాబ్స్కి చూడండి ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు అనమాట కేవలం మీ పైన మీకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది అంటే మీరు పెయింటింగ్ పని చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన స్కిల్ టెస్ట్ పెడతారు ఒక వాల్ ఇచ్చి పెయింటింగ్ కొట్టమంటారు అప్పుడు మీరు పనివంతులు అయితే సో మీరు కరెక్ట్గా కొడగలుగుతారు కదా సో అంటే పని రానివాడు పని వచ్చిన వాడు చేసానికి డిఫరెంట్ ఉంది కదా ఫ్రెండ్స్ సో అలా అనమాట అలా మీ ప్రతి పనిలో కూడా వాళ్ళు టెస్ట్ పెట్టడం జరుగుతుంది అలా మనకు ఎంపిక చేస్తారు ఇక మోటార్ వెహికల్ మెకానిక్ ఎవరైతే మోటార్ వెహికల్ మెకానిక్ అప్లై చేస్తారో చూడండి వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి లైట్ మోటార్ వెహికల్ అలాగే హెవీ మోటార్ వెహికల్ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నమాట సో వాళ్ళకు డ్రైవింగ్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు సెలక్షన్ అనేది ఉంటుంది ఏం ఎగ్జామ్ ఉండదు మీరు అప్లికేషన్ పంపేయండి అప్లికేషన్ పంపించడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు ఆఫ్లైన్లో పంపేయలసి ఉంటుంది స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి ఆర్డినరీ పోస్ట్లో పంపించకూడదు ముంబైకి మనం పంపించాలన్నమాట సో వచ్చిన అప్లికేషన్స్ వాళ్ళు షార్ట్ లిస్ట్ తీసి మనకి ఇంటిమేట్ చేస్తారు ఇంటిమేట్ కాల్ లెటర్ మనకు వచ్చినప్పుడు మనము డైరెక్ట్గా స్కిల్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేస్తారు కాబట్టి మనకు ఫోర్టీ తక్కువగా ఉంటుంది సో మీకు కాల్ లెటర్ వచ్చిందంటే మీరు హోప్స్ పెట్టుకోవచ్చు మీరు ఇంకా మీ యొక్క స్కిల్ అక్కడ చూపించినట్లయితే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకు స్టార్టింగ్ శాలరీని ఇరవై వేల అభవనే ఉంటుంది చాలా చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఎటువంటి పని అనుభవం లేదు మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉన్నారు సో అప్పుడు మీరు చూడండి ఐటీఏ సర్టిఫికెట్ ఉండాలి సంబంధించిన పనిలో మనకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి సో వెల్డర్లు అయితే వెల్డింగ్ సర్టిఫికేట్ ఉండాలి రటైర్మెంట్ సర్టిఫికేట్ ఇలా ఐటీఐ చేసి ఉండాలి మీరు ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా మంచి అవకాశం మనం పంపించవలసిన లాస్ట్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు సాయంత్రం లోపల మనము ఈ అప్లికేషన్ని ఆఫ్లైన్లో పంపించవలసి ఉంటుంది సో చూడండి మనకు అప్లికేషన్ ఫార్మాట్ ఇక్కడ ఇచ్చారని నేను చూపిస్తాను మీకు సో మనం అప్లికేషన్ ఫామ్తో సహా ఏమేమి అటాచ్ చేయాలి అంటే చూడండి మీకు ఒకవేళ టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ ఒకవేళ లేదు ఎయిత్ క్లాస్ సంబంధించిన టీసీ అటాచ్ చేయాలి మనము సో దానికి సంబంధించి జిరాక్స్ కాపీ అటాచ్ చేయాలి ఇక ఏజ్ ప్రూఫ్ ఎయిత్ క్లాస్ చదువున్న వాళ్ళకు ఏజ్ ప్రూఫ్ ఉండదు సో వాళ్ళకు ఖచ్చితంగా ఏజ్ ప్రూఫ్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అటాచ్ చేయవలసి ఉంటుంది ఇక టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు కేవలం టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో పెడితే సరిపోతుంది అనమాట ఇక అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఐటీఐ అని చెప్పాను కదా మీకు అలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే దానికి సంబంధించి సర్టిఫికేట్స్ పెట్టాలి డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ కాపీ పెట్టవలసి ఉంటుంది ఎస్టీ ఓబీసీ కేటగిరీ అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి అటాచ్ చేయాలి మనము ఇక చూడండి మనం ఆధార్ కార్డ్ కానీ ఓటర్ కార్డ్ కానీ ఏదైనా సరే మన ఐడెంటిటీ ప్రూఫ్ మనం ఇండియన్ సిటిజన్షిప్ అని తెలిసేలాగా ఆధార్ కార్డు కదా మనకు సో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆధార్ కార్డ్ కాపీ జిరాక్స్ కాపీ పెట్టవలసి ఉంటుందన్నమాట సో ఇక అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్ సో చూడండి ఇందులో మనకు నాన్ క్రీమీ లేయర్ క్రీమీ లేయర్ అని చెప్పి రెండు ఉంటాయనమాట సో ఏంటిది నాన్ క్రీమీ లేయర్ క్రీమీ లేయర్ అంటే క్రీమీ లేయర్ అంటే వాళ్ళు ఒకవేళ ఓబీసీ వర్గానికి చెందిన వాళ్ళైనా కూడా వాళ్ళు ఉన్నత వర్గానికి అంటే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళని అర్థం అనమాట నాన్ క్రీమీ లేయర్ సో ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ కిందికి వస్తారు వీళ్ళకి ఇది కేవలం ఏజ్ సంబంధించిన వాటికి మాత్రమే పనికి అనమాట సో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మన దానికి సంబంధించిన సర్టిఫికేట్ అని పెట్టవలసి ఉంటుంది అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఒకటి వచ్చి అప్లికేషన్ ఫామ్కి అతికిచ్చేయండి ఇంకోటి వచ్చి చూడండి దానికి అటాచ్ చేయండి అంటే పిన్ పిన్ కొట్టండి దానికి మీరు అప్లికేషన్స్ అన్ని జత చేస్తారు కదా సో దాంతోపాటు మీరు పెట్టాలన్నమాట ఎందుకంటే వాళ్ళు హాల్ టికెట్కి అటాచ్ చేసి మనకు ఇంటికి పంపిస్తారు మీరు షార్ట్లిస్ట్ అయ్యారు మీరు స్కిల్ టెస్ట్కి రాండి అని చెప్పేసి మనం వచ్చేసరికి చూడండి మనం పంపవలసిన అడ్రస్ ఏంటి అంటే ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్స్ సర్వీసెస్ వన్ థర్టీ ఫోర్ డాష్ ఏ ఎస్కే ఏ హైయర్ మార్క్ వరౌలీ ముంబై ఫోర్ త్రిబుల్ జీరో వన్ ఎయిట్ సో ఈ అడ్రస్కి మీరు పంపవలసి ఉంటుంది అనమాట స్పీడ్ పోస్ట్ మరి చెప్తున్నాను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి వేరే ఏ ద్వారా పంపించినా కూడా రిజెక్ట్ చేస్తారో అప్పుడు మీరు బాధపడవలసి ఉంటుంది సో అది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపల పంపించాలి ఎవరైతే షార్ట్ లిస్ట్ చేస్తారో వాళ్ళకు ఏ డేట్లో స్కిల్ టెస్ట్ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది సో ఎక్కడ ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఇంటిమేషన్ చేస్తారు ముందుగా మనకు తెలియదు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్వలప్ అయినా కూడా మీరు మీరు ఖచ్చితంగా ఏ పోస్ట్ అప్లై రాయవలసి ఉంటుంది బోల్డ్ లక్షల్లో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి మనం రాయవలసి ఉంటుంది సో మీకు క్లియర్గా చెప్పాను ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోండి లేదంటే నాకు కామెంట్ చేయండి నేను కామెంట్కు రిప్లై ఇస్తాను కాకపోతే కొంచెం లేట్ అవుతుంది సో లేట్ అయినా పర్వాలేదు నేను వీలు చూసుకొని ఇస్తాను మీకు ఇక అప్లికేషన్ ఫార్మాట్ ఒకసారి గమనించండి మీరు సో చూడండి మనకు ఆ ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ ఇది మీకు కింద ఇస్తాను లింకు సో డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఫుల్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ సో ఇక్కడ మీరు ఫుల్ నేమ్ అదే ఫాదర్స్ నేమ్ సో ఈ విధంగా ఫార్మాట్ అనమాట ఇది ఇది అప్లికేషన్ ఫార్మ్ కాదు ఫ్రెండ్స్ ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ ఇలా ఇలాంటి ఫార్మాట్ మనము ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో లేకపోతే మీరు ఏదైనా బుక్ షాప్కి అలా వెళ్ళినట్లయితే ఆల్రెడీ వాళ్ళు చేసి ఉండొచ్చు సో అక్కడ మీరు కొనుక్కోవచ్చు అనమాట లేదా సిస్టమ్ ద్వారా మీరు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా అంటుంది మనకు చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్లోనే ఏమేమి అటాచ్ చేయాలి దీనికి అని చెప్పి ఇచ్చారనమాట సో ఇవి అటాచ్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ చూడండి ఎస్టీ వాళ్ళకు ఇక్కడ పిలిచిన ఫార్మాట్ ప్రకారంగానే ఉండాలి ఆ విధంగా మీరు గమనించాలన్నమాట సో ఈ విధంగా మనకు విడుదలయ్యా ఫ్రెండ్స్ చాలా చాలా మంచి అవకాశం ఈ ఉద్యోగాలు ఒకవేళ మీకు యూస్ కానట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇది నా కోసం ఎందుకంటే లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు ప్రోత్సహించిన వారు అవుతారన్నమాట సో ఇక మీరు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏదైనా కూడా గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ కానీ మనకు యూస్ఫుల్ అయితే ఏదైనా కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మాధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే